ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 FM ಮನಸ್ಸು ನಿಂದ. ಈ ಎಲ್ಲ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ಲಾಲ್ ಬಹದ್ದೂರ್ ಶಾಸ್ತ್ರಿ 96ವ ಜಯಂತಿ ಕೂಡ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన ప్రాంతాలతో సహా పలుతావుల్లో గొప్ప గ్రామీణ వ్యవసాయ పునరుజ్జీవన కార్యక్రమాలను నడుపుతున్న ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్, ఏకలవ్య ఫౌండేషన్ ఆదిలాబాద్ సంచాలకులు శ్రీ కాశీనాథ్ రెడ్డి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మాట్లాడుతారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్. లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు రెండవ ప్రధానమంత్రి. చాలా నిరాడంబరంగా బ్రతికిన ప్రధానమంత్రులలో ఒకరు. వారు అతి బీద కుటుంబం నుంచి వచ్చి ప్రధానమంత్రి స్థాయి దాకా ఎదిగారు. ఈ రోజు వారిది 116వ జయంతి. వారు 1904వ సంవత్సరంలో పుట్టారు. మొఘల్ సరాయి అనే స్థానము ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కడ జన్మించారు ఒక బీద కుటుంబంలో. వారు 1964లో ప్రధానమంత్రి అయ్యారు. 1965 పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదాన్ని వారు దేశానికి అందించారు. ఆ యుద్ధంలో చర్చల భాగంగానే వారు తాష్కెంట్ కు వెళ్లి అక్కడ చర్చలు జరుపుతున్న సందర్భంలో రాత్రికి అకస్మాత్తుగా మరణించారు. వారు కేంద్రంలో ప్రధానమంత్రి నైరో గారి సమక్షంలో క్యాబినెట్ లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఒక చిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగిందని తన పదవిని త్యాగం చేశారు. వారు అంత గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. మహాత్మా గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజు వారి జన్మము కూడా. కానీ చాలా మంది దేశస్తులకు శాస్త్రి గారి గురించి చాలా తక్కువగా తెలుసు. కాబట్టి ఈ తరం వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జీవిత చరిత్రను కూడా చదివితే వారి నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. అవును. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చాలా చక్కగా వివరించి చెప్పిండ్రు. నమస్కారం. నమస్తే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.